హలో ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రైటర్ పద్మభూషణ్ గారు ఎక్కడ ఉంటారండి? సుహాస్ ఎక్కడ ఉంటారండి? నమస్తే. అన్నా మమ్మల్ని విజయవాడ పట్టుకొచ్చావు, ఏదేదో తినిపిస్తా అన్నావు. చూడండి నా ముఖం చూడండి, నా పొద్దున్న నుంచి మంచినీళ్ళు తాగున్నాను, నా బేవత్వం ఆకలిస్తుంది. ఆకలి మీరు తినేయచ్చు కదా. ఆ మాత్రం దానికి హైదరాబాద్ నుంచి కార్లు వేసుకుని రావడం ఎందుకన్నా? నువ్వేమో విజయవాడ వస్తే ఏమన్నా స్పెషల్ చూపిస్తావు? స్పెషల్ అదిరిపోవాలి. అసలు బాబు బుడ రేగులు ఏంటంటారు? నువ్వే చెప్పాలి. సాయంత్రం టైం మంచి చిన్న పునుగులు ఇప్పిస్తా అయితే తెలిసిన కొన్ని ప్లేస్ ఉన్నాయి, అన్నిటి ట్రై చేద్దాం. బ్రో ఇంకో డౌట్, బుడారేకులు అంటే ఏంటి? బుడారేకులు అంటే టైటిల్ అన్నా. ఎటు మరి ఫస్ట్ ప్లేస్? ఫస్ట్ ప్లేస్ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత చెప్పనా? ఎలా ఉండాలంటే అన్న, మన హైదరాబాద్ లో బిర్యానీ అంటే బావార్చి షాదాబ్ ఎలా అంటారు, విజయవాడలో పునుగులు అంటే అలాంటి ప్లేస్ కానీ పట్టుకెళ్ళాన. విజయవాడ అంటే పునుగులు పునుగులే అంటారు, కానీ మైసూర్ బోండా కూడా కొట్టేది లేదు. మైసూర్ బజ్జీ కూడా చాలా బాగుంటుంది. పర్టికులర్ గా కొన్ని ప్లేసుల్లో అయితే ఇంకా అదిరిపోద్ది. బాబాయ్ హోటల్ హైదరాబాద్ లో కూడా పెట్టారు. ఏ కాలేజ్ అన్న విజయవాడలో? విజయవాడలో కేబిఎన్ కాలేజ్. అక్కడే కదన్నా ఉంటది, గట్టిగానే ఉంటది. అక్కడ కిచ్చిడీలు పులావులు, మళ్ళీ అక్కడ మిలాప్ మిలాప్ బిర్యానీ మామూలు ఫేమస్ కాదన్నమాట. మిలాప్కి వెళ్తే బిర్యానీ లస్సి, లస్సీ. అయోధ్య నగర్ లో పునుగుల షాప్ ఉంటది, అద్రపద్ది అక్కడ. విజయవాడలో ఇదే ప్రాబ్లం, అన్నిట్లో బాగుంటే ప్లేస్ ఇదే అని తెలియదు. వెళ్ళాం ఇప్పుడు మమ్మల్ని ఎన్ని ప్లేసులు తీసుకెళ్తున్నాం? పునుగులు ప్లేసులకి ఒక 5 ప్లేసులకి తీసుకెళ్తా. అంతకంటే ఎక్కువ తినలేరు కూడా. అర్థమైంది. 5 ప్లేసులు అయితే ప్రశాంతంగా మళ్ళీ పొట్ల మొత్తం చట్నీతో నింపేసుకోవాలి, పునుగులతో నింపేసుకోవాలంట. అంతే, సూపర్. కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే ని కొన్ని కొన్ని పునుగుల షాపుల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, అంటే లిటరల్ గా ఒక్కొక్క పునుక్కి చట్నీకి వెళ్ళేవాళ్ళు. మోస్ట్ ఎక్సైటింగ్ క్వశ్చన్, కొబ్బరి చట్నీ అల్లం చట్నీ? కొబ్బరి చట్నీ అంటే కాంబినేషన్ రెండు రెండు అంటే ఒక్కటి లేకపోయినా ఏంటో. కొబ్బరి చట్నీ ఉంటే ఖచ్చితంగా అల్లం చట్నీ ఉండాలి. అన్నా ఫస్ట్ ప్లేస్ ఏంటి అన్న? రవి పునుగులకి వెళ్దాం. రవి పునుగులు సెటప్ ఉంటూ ఇంతే ఉంటుంది, జనాలు రోడ్డు మీదకి వచ్చేస్తుంటారు. అసలు అక్కడికి వెళ్ళి పునుగులు తీసుకుని వచ్చి కూర్చుని తినేదాకా అంటే అదో పెద్ద ప్రాసెస్. అది పెద్ద అచీవ్మెంట్ అంటే అచీవ్మెంట్. అంతమంది గోళ్ళలో మా ఫ్రెండ్స్ వెళ్తే వాళ్ళు మంచి పర్సనాలిటీ ఉన్న చూసి పంపిస్తాం తీసుకురారా అని. అది ఒక ఆర్ట్, మళ్ళీ తొందరగా వెళ్ళి అక్కడ టోకెన్ ఇచ్చి వెంటనే తెచ్చుకోవడం అనేది ఒక పెద్ద ఆర్ట్. టోకెన్ కో లైన్ లైన్ చెప్తుంటే ఓకే, డైరెక్ట్ అక్కడ కట్టకూడదు మరి. అలా వచ్చేస్తుంది. ఓకే, అక్కడికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపోదాం. జై రవి ఫేమస్ రవి పునుగులు కార్లో తింటాం. స్పెషల్ గా పేపర్ ప్లేట్లు ఇచ్చారు, చట్నీ ఎక్కువ వేసారు మన కోసమే. సూపర్, మామూలుగా ఉండదు. ముందు రెండు చట్నీలు, పొడి బజ్జీ. ఇట్ట పొడొద్దు, ఇట్ట చట్నీ వద్దు. చీర్స్. అది ఇప్పుడు మైక్ ఈ కరకరసం క్యాప్చర్ చేస్తుంది, చేయట్లేదు తెలియదు. కానీ ఏందన్న ఇంత ఉన్నాయి చిన్న పునుగులు అంటే మరి ఇంకెంత? అవును, ఫస్ట్ టైం విజయవాడ పునుగులు తింటున్నావు కదా, ఇదే కదా నీ ఫస్ట్ విజయవాడ పునుగు ఎక్స్పీరియన్స్. సూపర్ ప్లేస్ వచ్చు. చట్నీ కూడా మంచి గట్టిగా బలం ఉందన్నా, చాలా బాగుంటుంది చట్నీ. అల్లం చట్నీ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. నాకైతే పొడి పొడిలో తినేచ్చు పునుగులన్నీ, అందుకే తక్కువ వేస్తారు. ఎంత పడింది మా ఇది ప్లేట్ పునుగు? ప్లేట్ పునుగు 25 రూపీస్. చూసన్న మనం తినేటప్పుడు ఎంత? అప్పట్లో 25 రూపీస్. ఇప్పుడు 25 రూపీస్ అన్న ఒక ప్లేట్. నేను తినేటప్పుడు 10 రూపీస్ ఉండేది. 5 రూపాయలు. 5 రూపాయలు. ఆన్ టు నెక్స్ట్ ప్లేస్. ఓకే, ప్లేస్ నెంబర్ 2, సత్యనారాయణపురం ప్లేస్ నెంబర్ 2.
ప్లేట్ పునుగు ఒక ప్లేట్ కట్ బజ్జి ఇది ప్రాపర్ ఇస్త్రాకు పేపర్ పెట్టి ఒక్కసారి చెప్పి దీన్ని ఇలా తీసి ఇలా వేసి ఇలా ఉల్లిపాయలు వేసి మరి జాయిన్ అయిపోతాను మనం చట్నీ అడితే నాకు అర్థమైపోయింది మనం నిజంగా లోపల నుంచి ఏమేమి అడిగాము చట్నీ అడితే చట్నీ ఉల్లిపాయ ముక్క నిమ్మకాయ ఇంత పొడి వేసి నాకు హాట్ ఎగ్ నాకు రవి పునుగులు కానీ ఇదే నచ్చింది అని చెప్పాను కదా చిన్న చిన్న సందుల్లో ఎవరెళ్ళ దగ్గర ఆ టేస్ట్లో ఎవరికైనా యూనిక్ స్పెషల్ అని అన్న ప్లేట్ పునుగు తిన్నానికి ఎంత టైం పట్టదు నిమిషం చాలు ఎత్తు పవన్ ఎత్తు ఓకే నేను రెండు రెండు పునుగులు కలిపి తినేస్తున్నాడు మళ్ళీ మళ్ళీ దొరికే దొరకండి టేస్ట్ గురించి చెప్పాలంటే పుల్లగా ఉల్లిపాయలు అండ్ కొద్ది కారంగా పొడేశారు కదా అండ్ నోట్లో పెట్టుకున్న తర్వాత కొబ్బరి చట్నీతో తింటే కమ్మగా అయిపోయింది నోట్లో పెట్టిన 3 సెకండ్లకి వెళ్ళిపోయింది దాని అంతటా అదే నాకు అలా ఎక్స్ప్లెయిన్ చేయడం తెలియదు కానీ అలా ఎంజాయ్ చేస్తా వేసుకుంటుందే వేసుకుంటా ఎక్స్ప్లెయిన్ చేయడం తెలియదు కానీ అది అర్థమైంది కదా నా ఇంగ్లీష్ అలా ఉంది అన్నమాకు స్పెషల్ పునుగు చేశారు ఏంటది ఆలు పునుగు ఇవైతే స్పెషల్ అండి ఓన్లీ ఇక్కడే లపక్కే ఇది వన్ షాట్ ఏంటో తెలుసా అన్న పునుక్కి బజ్జీకి క్రాస్ బ్రీడ్ ఇది అవును అబ్బా మనకి చాలా రేర్గా కొన్ని కొన్ని ఫుడ్లు తింటున్నప్పుడే కళ్ళు అయిపోతాయి వేరే ప్లేసెస్ అవసరమా మరి ఎంత బాగుంది కాబట్టి ఇంకో ప్లేట్ తినేసి వీడియోలు చేసేవాళ్ళు కష్టాలు ఇవ్వండి నచ్చిన అక్కడ తినను వేరే చోటుకి వెళ్ళాల్సిందే సో ఇది భయ్య పునుగులది దీని తర్వాత మేము చాలా తినడానికి వెళ్తున్నాం అది పడ్డానికి ఒక టైం లేదు కాబట్టి ఎందుకంటే రైటర్లు సినిమాలో ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు కాబట్టి ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాం ఏం చేయాలో తెలుసు కదా ఫిబ్రవరి 3 థియేటర్స్లో రైటర్ పద్మభూషణ్ సినిమా వస్తుంది మంచి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ విజయవాడ పునుగులు కన్నా చాలా బాగుంటుంది అయ్యో సంపేయకండి సారీ విజయవాడ పునుగులు అంత బాగుంటుంది ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళండి అది సూపర్ ఉంటుంది సినిమా నమ్మండి అండ్ దీంతోపాటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛాయ్ బిస్కెట్ ఫుడ్ ఉల్లిపాయ అంటే సుహాస్ అన్న సినిమాని చూడాలి.